నెక్స్ట్ అండి, పవన్ సుడిగాలి టూర్ జనసేనకి అంత ఈజీనా? అదే రెండు రోజుల టూరు ఒకటి, తర్వాత 26th కోకట్పల్లిలో అమిత్ షా గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభ ఇంతవరకు ప్లాన్ చేసుకున్నారు. అంటే వారికి ఈ ఎన్నికలలో మనకి ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి చూసినప్పుడు వారికి ఈ ఎన్నికలలో బలంగా చేయాలి అన్న ఉద్దేశం కనపట్టలేదు. ఎందుకనంటే బీజేపీతో ఉన్నటువంటి బీజేపీ జనసేన పొత్తు ఏదో అంతంత మాత్రంగా ఉందనిపిస్తుంది. రెండవది, ఇక్కడ వారికి 8 స్థానాలు ఇచ్చారు, అందుట్లో 8 స్థానాలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్థానాలు ఇచ్చారు. కోకట్పల్లి తప్పితే మిగిలినన్నీ కూడా ఖమ్మంలో ఇచ్చారు. మరి ఇప్పుడు దాని ప్రభావం ఒకటి. రెండోది, అసలు బీజేపీ పార్టీయే సరైనటువంటి రూట్లో వెళ్ళట్లేదు. వారి రూటే గందరగోళంగా ఉంది. బీజేపీ రూట్ ఇప్పుడు ప్రస్తుతం ఏంటి, వారు కాంగ్రెస్ను ఓడించాలనేటువంటి ఒక బలమైనటువంటి దృక్పథంతో వాళ్ళు వెళ్తున్నారు. అలాంటప్పుడు వారి ఈ ప్రయాణం, అంటే ఇప్పుడు ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఏమని యుద్ధం చేయాలి, ఏమని పోరాడాలి, ఏమని ప్రభుత్వాల మీద ఇచ్చేయాలి, అందుట్లో ఇక్కడ అన్ని ప్రభుత్వాలతో ఆయన కొంత సఖ్యతగానే ఉన్నారు. వివాదాలు లేవు, సఖ్యతగా లేకపోయినా వివాదాలు లేవు. వివాదాలు లేనప్పుడు అందుకని ఆయన చాలా కామ్ గోయింగ్గా వెళ్ళేటువంటి ప్రయత్నం, వీలైనంత వరకు సాఫ్ట్గా వెళ్ళాలి ఈ ఎన్నికల్లో అనేటువంటి భావనతో ఉన్నారు అని అనిపిస్తూ ఉంది. సరే, మురళి ఉన్నట్టున్నాడు. మురళి ఏంటి మరి రెండు రోజుల పర్యటన, తర్వాత అమిత్ షా గారితో సభ, ఏంటి ప్లాన్? సార్, అయితే తెలంగాణ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారా, ప్రచారం చేస్తారా, ప్రచారం చేయాలి సందిగ్ధతకు అట్టగాలకు బ్రేక్ పడింది సార్. అయితే పవన్ కళ్యాణ్ 6 నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని నిర్ణయించారు. ముందుగా ఏదైతే వరంగల్ వెస్ట్, అదేవిధంగా కూడా కొత్తగూడెం, వరంగల్ వెస్ట్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు, కొత్తగూడెంలో జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఆ రెండు చోట్ల కూడా రెండు బహిరంగ సభల్లో, ఒక సభ ఉదయం 11 గంటలకు, మరొక సభ మధ్యాహ్నం 2 గంటలకు పెట్టడం జరిగిందని ఆ సభలో పాల్గొంటారు. అది రేపు ప్రారంభం కాబోతుంది. తర్వాత 23వ తేదీన సూర్యాపేట, అదేవిధంగా కూడా ఇంకొక నియోజకవర్గంలో కూడా ఆయన పర్యటించనున్నారని, తర్వాత 24వ తేదీన ఆయన విశాఖపట్నం వెళ్తారు. విశాఖపట్నం నుంచి వచ్చిన తర్వాత 25వ తేదీన రంగారెడ్డి జిల్లాలోని తాండూరు నియోజకవర్గంలో ఏదైతే తెలంగాణ పార్టీలో జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి శంకర్గౌడ్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఆ తర్వాత అత్యంత కీలకమైనటువంటి జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి స్థానాల్లో ఏదైతే కోకట్పల్లి నియోజకవర్గం ఉందో, కోకట్పల్లి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్, అమిత్ షా కలిపి ప్రచారంలో పాల్గొనబోతున్నారు. అంటే 26వ తేదీన కోకట్పల్లిలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో అమిత్ షా హాజరు కాబోతున్నారు. ఆ సభ నుంచి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొని అక్కడ ఎన్నికల ప్రచారంలో చేయబోతున్నారు. మొత్తమంది 4 రోజుల పాటు 6 నియోజకవర్గంలో ఈయన పర్యటించి పాల్గొనబోతున్నారు. అయితే తెలంగాణ ఎన్నికలకు సంబంధించి 8 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంటే అందులో 3 స్థానాల్లో మాత్రమే పవన్ కళ్యాణ్ పర్యటనలో పాల్గొంటున్నారు. మిగిలిన స్థానాన్ని కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాల్లో పాల్గొంటున్నారండి. అయితే ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎట్లాంటి ప్రసంగాలు చేస్తారనేది కొంత ఆసక్తికరంగా మారింది సార్. ఓకే రమణ, రైట్. నెక్స్ట్ అండి, సారీ, టార్గెట్ కాంగ్రెస్.